बीजेपी राष्ट्र కార్యాలయంలో ఆశావహుల సందడి నెలకొంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు ఆశావహులు అభ్యర్థులు భారీగా వస్తుండడంతో టోకెన్లు ఇస్తున్నాయి పార్టీ కార్యాలయ వర్గాలు ఇవాల 250 కి పైగా టోకెన్లు జారీ చేసింది పార్టీ కార్యాలయం నిన్న ఒక రోజు 600 కు పైగా దరఖాస్తులు వచ్చాయని పార్టీ వర్గాలు తెలిపాయి నిన్నటి వరకు మొత్తం 1620 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఇక దరఖాస్తులకు రేపే చివరి రోజు కావడంతో బీజేపీ స్టేట్ ఆఫీస్ లో అభ్యర్థుల క్రౌడ్ పెరగడంతో తాత్కాలికంగా దరఖాస్తుల స్వీకరణను కమిటీ నిలిపివేసింది మరోవైపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున 300 కాపులకు 36 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు 300 కాపు మహాసభ ప్రతినిధులు రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ టికెట్ ఇవ్వాలనే దానిపై 36 మంది పేర్లతో లిస్టును రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాష్ జవదేకర్ మరో ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ను కలిశారు నేతలు बीजेपी राष्ट्र कार्यालय నుంచి మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అక్కడ పరిస్థితి ఏంటి ఇప్పుడు శ్రవంతి భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు టికెట్లు ఆశిస్తున్నటువంటి ఆశావాల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం పెట్టుకుంది 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యింది రేపు ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది ఒకసారి మనం రిజల్ట్స్ లో చూడొచ్చు పరిస్థితి ఎట్లా ఉందో సో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకునేందుకు కేడర్ అంతా వచ్చింది సో చాలా మంది दरखास्त पोटी पड़ता इपड़ोजे दादापू 250 टोके पंपणी सो मन रिजल्ट कनपड़ती कदा क्रउड एंता सो विपरीत क्रउडी इंदाक असल कार्यकर्ता नेता नवरकू मेमंटे मे मुझे दरखास्त ना तो मुगर सभ्यु तो कमटी वैसे दरखास्त स्वीकरण के संबंधी आ कौंटर क्लोजेश इंतक मुझे कौंटर अभी बीजेपी आफीस హాల్లో ఉండే ఇప్పుడు దాన్ని మీడియా పాయింట్ కు తీసుకొచ్చారు సో మనం రిజల్ట్స్ లో చూస్తున్నాం ఎట్లా నెట్టుకుంటున్నారు ఆ పరిస్థితి మన గర్పడుతుంది ఇక ఒకసారి చూస్తే 4వ తారీఖు నుంచి ఈ అప్లికేషన్ల ప్రాసెస్ కొనసాగుతుంది ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు బీజేపీ ఆఫీస్ లో కౌంటర్ లో దరఖాస్తులు ఇవ్వాలని చెప్పారు సో 4వ తారీఖున ఒక 182 వచ్చాయి 5వ తారీఖున ఒక 178 అప్లికేషన్లు వచ్చాయి 6వ తారీఖున 306 వచ్చాయి 7వ తారీఖున 333 వచ్చాయి 8వ తారీఖు నిన్న 621 వచ్చింది మొత్తం 1620 నిన్నటి వరకు వచ్చింది ఇవాల మనం చూస్తే ఇక చాలా అప్లికేషన్లు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకునే వచ్చిన వాళ్ళందరూ కూడా నెట్టేసుకుంటున్నారు ఇప్పటికే 250 టోకెన్లు ఇచ్చారు ఆ టోకెన్లన్నీ కూడా అయిపోయినాయి మళ్ళీ కొత్తగా చాలా మంది దరఖాస్తు చేసుకునేందుకు వచ్చారు దీంతో భారతీయ జనతా పార్టీ కార్యాలయం మొత్తం నిండిపోయింది కార్యకర్తలు తర్వాత టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలతోటి పెద్ద ఎత్తున తమ నాయకుడికే టికెట్ వచ్చే విధంగా నినాదాలు చేయడం తర్వాత తమకే టికెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున తమ కేడర్ తోటి భారతీయ జనతా పార్టీ ఆశావాహులంతా కూడా వస్తున్నారు విజువల్స్ లో చూస్తే దరఖాస్తులన్నీ కూడా కమిటీ నిత్ర పెట్టుకున్న పరిస్థితి ఉంది నిత్ర పెట్టుకొని పోతున్నారు అంటే ప్రాసెస్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తలేదు ఎందుకంటే చాలా మంది వచ్చి ఒకేసారి కౌంటర్ లో మీద పడడం తోటి క్లోజ్ చేశారు ఇప్పుడు మనకు క్లోజ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు सो इंदाक क्लोज चशारोसारी एक्व मंदिर अभ्यर्थु राव माला इपू कौंटर क्लोज अप्लीकेशन भारतीय जनता पार्टी इंको पैन पैन उठा कार्यलाक अंत भारतीय जनता पार्टी नाग अंत उ मो अंत को दीको सो पैसे चाटी क्रउड इक सूरी सेक्यूरी वाल आपले सो दरखास्तक రావడంతోటి చేతులెత్తేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది సో భారీగా దరఖాస్తులు వచ్చాయి ఎక్కువ దరఖాస్తులు రావడానికి మెయిన్ రీజన్ ఏందంటే ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ కొంత బలోపేతం కావడం ఒకటి ఆయా పార్టీల నుంచి చాలా మంది నేతలందరూ కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు సో దీంతో చాలా మంది కార్యకర్తలు లేదంటే ఒక ద్వితీయశ్రేణి నాయకత్వం అంతా కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయింది వాళ్ళందరూ కూడా చాలా మంది టికెట్ ఆశిస్తున్నారు సో టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలందరూ కూడా ఎట్లాగో ఫ్రీ పెట్టారు ఇక్కడ ఎట్లాంటి అప్లికేషన్ కు రుసుము లేదు ఎట్లాంటి అమౌంట్ కట్టాల్సినటువంటి పని లేదు దీంతో చాలా మంది ఫ్రీగా దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి చాలా పెద్ద ఎత్తున అప్లికేషన్లు అయితే వస్తున్నాయి నిన్నటి వరకు కూడా 1620 అప్లికేషన్లు వచ్చినా ఈ రోజు ఒక 500 వచ్చేటువంటి అవకాశం ఉన్నదే 119 నియోజకవర్గాలు అప్లికేషన్లు 2000 దాటినట్టు ఉంది ఇంకా రేపు కూడా
समय उबी रेप भारी वे अवकाश मोव मुख्य नेता दरखास्त मजी एंपी एपी जितेंदर रेड्डी दरखास्त आये कुमार आये कुमार शादीनगर नीचे मिथुन रेड्डी टिकट कोसम दरखास्त मोव परगे किरण दरखास्त युवनायक बीजेपी उवनायक आये दरखास्त मोव मरको मंदिर नेता गूडूर नारायण रेड्डी भुवनगिरी नीचे दरखास्त सो इलाम मुख्यमंत्री नेता राष्ट्र नेता भारतीय जनता पार्टी टिकट कावाली फलाना निजकवर्गनी दरखास्त का राष्ट्र स्थाई नेता इंका दरखास्त इक एमएलए रघुनंदन राव दुब्बाक निजकवर्गे तुम टिकट आशिस्ट वाल पीए तो दरखास्त पंपर सो मिगता मुख्य नायक मैं पीएल तो दरखास्त पंपारा लेदा रेप अवकाश होबी रेप दरखास्त चूड़ी सो पद एन दरखास्त रावत भारतीय जनता पार्टी సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది కానీ కొంత ఏర్పాట్లలో కొంత ఫెయిల్ అయ్యింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పెద్ద ఎత్తున కేడర్ రావడం తర్వాత ఒకేసారి తమ నాయకులకు టికెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేయడం పటాకులు కాల్చడం తర్వాత ఆయా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాన్వాయ్లతో రావడం నిన్న బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున వరంగల్ నుంచి వరంగల్ వెస్ట్ టికెట్ కావాలంటూ వచ్చి దరఖాస్తు చేసుకున్నారు సో పటాకులు కాల్చారు పెద్ద ఎత్తున ఒక 200-300 మంది తోటి వచ్చి బీజేపీ కార్యాలయంలో ఆయన అప్లికేషన్ చేసుకొని వెళ్ళారు సో ఇట్లా విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంటుంది సో పరిస్థితి అంత కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది భారతీయ జనతా పార్టీ కార్యాలయం మొత్తం కూడా సో పెద్ద ఎత్తున బీజేపీ కేడర్ తోటి నిండిపోయి ఉందని చెప్పొచ్చు సో రేపు సమయం ఉంది కాబట్టి రేపు కూడా దరఖాస్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇందాక మనం చెప్పినటువంటి 4వ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకున్న వాళ్ళంతా కూడా సెకండ్ కేడర్ నాయకత్వం అంతా కూడా దరఖాస్తు చేసుకున్నారు తర్వాత ఒకరిద్దరు రాష్ట్ర నాయకులు కొంతమంది ఒక 4-5 వరకు రాష్ట్ర నాయకులు చేస్తున్నారు కానీ ముఖ్యమైనటువంటి నాయకులు అంటే కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ లక్ష్మణ్ కానీ వివేక్ వెంకటస్వామి కానీ విజయశాంతి కానీ మిగతా ముఖ్యమైనటువంటి నేతలు ఇప్పటివరకు అయితే ఇంకా దరఖాస్తు చేసుకోలేదు మరి వాళ్ళు రేపు ఏమైనా దరఖాస్తు చేసుకుంటారా లేదంటే డైరెక్ట్గా ఈ ముగ్గురు కౌంటర్లో ఉన్నటువంటి ముగ్గురు కమిటీ ఉంది దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి వాళ్ళకు డైరెక్ట్గా ఇస్తారో తెలియదు కానీ సో మొత్తానికి ఈ దరఖాస్తుల ప్రక్రియ తోటి కౌంటర్ ఏర్పాటు చేయడం తర్వాత కౌంటర్ కాసేపు ఆపడం పెద్ద ఎత్తున కేడర్ తరలి రావడం తోటి భారతీయ జనతా పార్టీ దగ్గర కోలాహలం నెలకొన్నది పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తున్నారు తమ అభ్యర్థికే టికెట్ కావాలని చెప్పి సో ఒక అట్మాస్ఫియర్ ఎన్నికల అట్మాస్ఫియర్ అయితే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కనపడుతుంది సో ఈరోజు ఒక 400-500 దరఖాస్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది మొత్తంగా ఒక 2000 పైచిలకు దరఖాస్తులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఈ దరఖాస్తులను స్క్రూటినీ చేసేందుకు కూడా ఒక ఎలక్షన్ కమిటీని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయబోతుంది ఇప్పటికే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టుగా కిషన్ రెడ్డి తెలిసింది కానీ ఇంకా అధికారికంగా కమిటీని ప్రకటించలేదు వీళ్ళంతా కూడా వచ్చినటువంటి దరఖాస్తులను స్క్రూటిని చేసి జాతీయ నాయకత్వానికి ఒక 3 పేర్లను పంపుతారు ఆ 3 పేర్లను ఫైనల్గా జాతీయ నాయకత్వం ఫైనల్ చేసి ఒక పేరును ఖరారు చేస్తూ పంపుతుంది ఆ నియోజకవర్గానికి ఆ అభ్యర్థిగా ప్రకటిస్తారు సో దరఖాస్తులు అయితే చాలా పెద్ద ఎత్తున వస్తాయి స్క్రూటిని కూడా కష్టతరమైనటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి సో ఇది ఈరోజు భారతీయ జనతా పార్టీ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ శ్రవంతి రైట్ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్